శ్రీగురు భ్యో నమః శుభం భయాదు. మిథున రాశి వారికి శ్రీరామనవమి తర్వాత ఏ విధంగా ఉంటుంది? 15 రోజులు నవమి అంటే నవమి తర్వాత 15 రోజులు 25th నుండి నెక్స్ట్ డేస్ అన్నమాట. అనుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఏంటంటే, సహజంగా పంచాంగ రీత్యా ఫలితాలది బాగున్నప్పటికీ కూడా ఇక్కడ కుటుంబ స్థానంలో రాహువుని గ్రహం ఉండడం, రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నాధిపతి అంటే లగ్నానికి రాజ్యోకారం పడిన శుక్రుడు లాభం ఉన్నాడు, రాజ్యం ఉన్నాడు. ఇది ఈ 15 డేస్లో ఒక మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అకస్మిక దామలాభం ఉండే అవకాశం ఉంటుంది. ధనలాభం అంటే ఎప్పుడో చేసిన పనికి ఫలితం ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి మీద గురుదృష్టి కూడా పడింది కాబట్టి చేసే ప్రతి పనిలోని ఒక గురు బలము అంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తుందట. సో చేసే పని కొంచెం ప్లానింగ్గా జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ మేడం. ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. 15 డేస్ కొంత పాల్స్ చూసేయమని చెప్పడానికి అవకాశం ఉందట. అంచేత ఈ మిథున రాశి వారు ఏంటంటే ప్రత్యేకంగా ఇటు ఎప్పుడైతే మనకు దీపవంతంగా ఇల్లు చెక్క పెట్టుకోమని ఒక సామెత ఏ విధంగా చెప్పిందో, ఈ 15 రోజులు గడియలు చాలా బాగున్నాయి కాబట్టి కొత్త ప్రయత్నాలు కానీ వ్యాపారస్తులు కానీ కొత్త వ్యవహారాలు కానీ నడిపించడానికి కానీ సంతకాలు పెట్టుకోవడానికి కానీ మంచి రోజు చూసి ఇంక్రిమెంట్ చేసుకోవడం కానీ ఇల్లు కట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ చేసే ప్రయత్నాల్లో కానీ వివాహ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ ముందు ఎలా చేసే ప్రయత్నాలు కానీ వీటన్నింటిలో ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా అందులో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అరవై చిన్న చిన్న వ్యవహారాలు చేయడం ప్రయత్నించండి. చదువుకున్న విద్యార్థులకు మాత్రం సూపర్ బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది గురు కటాక్షం, అటు అమ్మవారి కటాక్షం రెండు ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓం గం ఆయం గణపతియే నమః అనే గణపతి మంత్రాన్ని సరస్వతితో కూడిన అమ్మవారితో కూడిన ఈ మంత్రాన్ని చదవగలిగితే విద్యార్థులకి మంచి మార్కులతో ఈ నీట్ అనుకోండి, మెయిన్స్ అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి సంపూర్ణంగా ఉందని చెప్పాడు. శుభం బియ్యాలి.